అందరికీ నమస్కారం సంత్ సేవలాల్ న్యూస్ నెట్వర్క్ కి స్వాగతం రిపోర్టింగ్ బై విజయ్ కుమార్ ప్రైవేట్ ఉపాధ్యాయులపై కరోనా కాటు వేసింది 2020 లో ప్రారంభమైన కరోనా 2021 వరకు కొనసాగుతూ థర్డ్ వేవ్ కు వెళ్తున్నది ఈ తరుణంలో ప్రైవేట్ ఉపాధ్యాయుల కన్నీటి కష్టాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి తల్లిదండ్రుల తర్వాత విద్యార్థుల జీవితాల్లో వెలుగునిచ్చే ఉపాధ్యాయుల జీవితాల్లో వెలుగులు లేక చిన్నమైపోతున్నాయి అటువంటి ఉపాధ్యాయుల బ్రతుకులు నేడు అతలాకుతలమైపోతున్నాయి ప్రపంచానికి వెలుగునిచ్చే గురువుల యొక్క జీవితాల్లో జీవిత వెలుగులు లేక చాలా దుఃఖ స్థితిలో ఉన్నారు ఇప్పటి స్థితి అయితే కరోనా పరిస్థితుల్లో ఉపాధి లేక బ్రతుకులు లేక అలవాటు లేని పనులు చేస్తూ ఎన్నో కష్టాలు అనుభవిస్తూ చాలా అవస్థితిలో ఉన్నారు ప్రైవేట్ ఉపాధ్యాయులు వారి స్థితిగతులను తెలుసుకొని ముందుకు అడుగు వేసింది సంత్ సేవలాల్ న్యూస్ నెట్వర్క్ వాటి ప్రభుత్వం వరకు తీసుకుపోవడానికి ఎంతో పోరాటం చేస్తూ ముందుకు అడుగు వేస్తున్నది చాలామంది ఉపాధ్యాయులు తమ కుటుంబ భారం కోసం మోయలేక తమ కుటుంబ పోషణ కోసం అవస్థలు పడుతూ రాలెత్తే కూలీలుగా బట్టల దుకాణకారులుగా హోటల్స్లో సప్లయర్స్గా టీ స్టాల్లో రోడ్లలో పాపం కూలీలుగా కూరగాయల అమ్ముతు చెరుకు రసాల అమ్ముతు తీవ్రమైన పరిస్థితిలో ఉన్నారు ప్రైవేట్ ఉపాధ్యాయుల దుర్భరమైనటువంటి పరిస్థితి ఈ పరిస్థితిని నిఘాపై ముందడుగు వేస్తున్నటువంటి తరుణంలో అనేక మంది ఉపాధ్యాయులు కూడా వెనుకడుగు కూడా వేశారు చాలామంది ప్రైవేట్ యాజమాన్యానికి భయపడి మరికొంతమంది ఏమో పిల్లలు తమ వైపు చూస్తారు మేము చిన్న చూపుగా మారిపోతామని మొహమాటం పెట్టారు ఈ తరుణంలో చాలా పోరాటం చేశాం అయితే యాజమాన్యాలు చాలా వరకు తమ పాఠశాలను నడుపుకోలేక కొన్ని యాజమాన్యాలు పాఠశాలను పూర్తిగా మూసివేసేశాయి మరికొన్ని అమ్మివేసేశారు ప్రైవేట్ ఉపాధ్యాయులు చాలా తీవ్రమైన స్థితిలో ఉన్నారు అయితే ఈ తరుణంలో ఒక సాధారణమైనటువంటి సామాన్యమైన తక్కువ అనుభవం ఉన్నటువంటి సామాన్య ఉపాధ్యాయుడి నుంచి 17 ఏళ్ళ అనుభవం ఉన్న ఉపాధ్యాయుడు మరియు ఉపాధ్యాయుల యొక్క అధ్యక్షుడైనటువంటి వారి ఇంటర్వ్యూలు ప్రత్యేకంగా తీసుకోవడం జరిగింది మరి ఆ గురువుల జీవితాలు ఏ విధంగా ఉన్నాయో ఆ గురువులనే మనం ప్రత్యక్షంగా వెళ్ళి వారి మాటల్లోనే విందాం నమస్తే సార్ మీ పేరు సార్ నా పేరు అరవింద్ మీరు ప్రైవేట్ ఉపాధ్యాయులుగా పనిచేశారు కదా సార్ పనిచేశాను సార్ ప్రస్తుతం కరోనా సమయంలో ప్రైవేట్ ఉపాధ్యాయుల పరిస్థితి ఎలా ఉంది ఈ స్థితిలో ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు మాకు కరోనా రాకముందు వరకు మా పరిస్థితి బాగానే ఉండేది ఏదో ప్రైవేట్ స్కూల్లో ఏదో గడిచిపోయేది మా కుటుంబ భారం అంతా ఇప్పుడు సడన్గా కరోనా రావడం వల్ల మా పరిస్థితి అంతా దయనీయంగా తయారైంది సడన్గా స్కూల్స్ లేవు మాకు ఉపాధి లేదు ప్రైవేట్గా అంటే గవర్నమెంట్ ప్రైవేట్గా పనిచేసే వాళ్ళని ఆదుకోలేదు కాబట్టి ఉపాధ్యాయులుగా పనిచేసిన వాళ్ళు కూడా ఇప్పుడు ఐడెంటిటీ లేకుండా ఏ పని చేస్తున్నారో కూడా చెప్పుకోలేని దయనీయ స్థితిలో ఉన్నారు ప్రైవేట్గా పనిచేసిన ఉపాధ్యాయులంతా వాళ్ళ వృత్తి కూడా వదులుకొని వేరే వేరే వృత్తులు అసలు వాళ్ళకి సంబంధం లేని వృత్తుల్లో కూడా ఇప్పుడు బతకలేని పరిస్థితిలో తయారైపోయినారు దయచేసి ప్రభుత్వం ఎలాగైనా ప్రైవేట్ స్కూళ్ళలో పనిచేసిన వాళ్ళని ఏదో రకంగా ఆదుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అంటే ప్రభుత్వాన్ని మాత్రం మీరు ప్రైవేట్ ఉపాధ్యాయులను ఆదుకోవాలని మీరు బాగా మనస్ఫూర్తిగా కోరుతున్నారు అవును సార్ ఏదో రకంగా ఆదుకోవాలి లేకుంటే ఇలాగే కరోనా ప్రభావం వల్ల స్కూళ్ళు లేకుంటే ఇంకా దయనీయ స్థితిలో వాళ్ళు అసలు టీచర్లని ఐడెంటిటీ కూడా మర్చిపోయే పరిస్థితి తయారైంది ఎట్లో చేస్తున్నారు కూలి పనులు కూడా లెక్క చేయని విధంగా తయారైపోయినారు దయచేసి ఎలాగైనా వాళ్ళకు ఒక ఉపాధి చూపాలి లేదంటే ఏదో రకంగా వృత్తుల వాళ్ళకి ఇచ్చే సంవత్సరం ఇస్తున్న డబ్బుల ప్రకారం ప్రైవేట్ ఉపాధ్యాయులు పనిచేసే వాళ్ళకి నెల నెల కనీసం వేతనమన్నా చెల్లించే విధంగా ప్రభుత్వం వాళ్ళని ఆదుకోవాలని చెప్పి ఆశిస్తున్నారు కొన్ని ఆత్మహత్యలు కూడా జరుగుతున్నాయి కదా దాని నుంచి మీ స్పందన ఏమిటి అసలు వాళ్ళ అంతకంటే తప్పు దిగజారి పని చేయలేని కొంతమంది ఉపాధ్యాయులు కూడా దాన్ని భరించిన స్థితిని తట్టుకోలేక ఆత్మహత్య భారం కూడా మోయలేక మోయలేని డబ్బు లేని పరిస్థితి వల్ల ఏ ఉపాధి దొరకలేదు ఏ వృత్తుల్లో పోవాలన్నా కూడా డబ్బు అనేది ఒక అది ఎక్కువైపోయి ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది దయచేసి ఏదో రకంగా ప్రైవేట్ ఉపాధ్యాయులుగా పనిచేసే వాళ్ళందరినీ ప్రభుత్వం త్వరగా ఆదుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఇది యొక్క ఆవేదన ప్రైవేట్ ఉపాధ్యాయుల యొక్క పరిస్థితులు ఘోరాతి ఘోరంగా ఉన్నాయనే నిదర్శనానికి మనకిక్కడ పీడబ్ల్యూ అసోసియేషన్ అధ్యక్షుడైనటువంటి వెంకటసాయి గారు ఇక్కడ ఉన్నారు మనకు ఆయన మాటల్లో ప్రైవేట్ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఎంత దీనంగా ఉన్నాయో మనం వారి మాటల్లోనే మనం తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి ప్రస్తుతం ప్రైవేట్ ఉపాధ్యాయుల దయా యొక్క స్థితి ఘోరమైనటువంటి స్థితి సార్ కనీసం ప్రభుత్వం ఏ స్పందన ఇవ్వడం లేదు దాని గురించి మీ స్పందన దయచేసి చెప్పాలి సార్ నా పేరు నార్పల వెంకట సాయినాథ్ అనంతపురం జిల్లా
ప్రైవేటు టీచర్స్ లెక్చరర్స్ ప్రొఫెసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను. మరి ఈరోజు ప్రైవేట్ టీచర్స్ ఇప్పటికీ కూడా దాదాపుగా నిన్న కూడా అనంతపురం జిల్లాలో కళ్యాణ దుర్గంలో ఒక కాంట్రాక్ట్ టీచర్ ఆయన కూడా చనిపోయారు ఈ కరోనా వల్ల. ఇట్లా కరోనా వల్ల చనిపోయారు, అదేవిధంగా జీతాలు అందక చనిపోయిన వాళ్ళు దాదాపు 100 మంది దాకా ఉన్నారు. అలాగే ప్రైవేట్ టీచర్స్ ప్రైవేట్ లెక్చరర్స్ ఇలా ఎంతమంది ఇన్ని ప్రాణాలు దాదాపుగా దీపాలలాగా ఆరిపోయిన దీపంలాగా ఆరిపోయాయి. మరి ఇంత దారుణ పరిస్థితిని మేము వివరిస్తూ కూడా అనంతపురం జిల్లాలోనూ రాష్ట్ర వ్యాప్తంగా మా ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ దాదాపుగా రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. మంత్రులకు కానీ ఎమ్మెల్యే కానీ ఎక్కడ కూడా ఏ విధమైన సహాయం కూడా మాకు ఇంతవరకు అందలేదు. కాబట్టి మేము జగనన్న మేము ఒకటే మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం, ఒకటే మిమ్మల్ని ప్రాధాన్యపడుతున్నాం, మా యొక్క కన్నీళ్లు మా ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ ప్రొఫెసర్స్ యొక్క కన్నీళ్లు మీకు ఎందుకు అనిపించడం లేదు? మీరు కూడా మాట తిప్పరు మడం తిప్పరు, కానీ అలాంటిది మాకు ఇచ్చినటువంటి మాట మీరు ఎందుకు మరి ఇంతవరకు కనిపించడం లేదో మాకైతే అర్థం కావడం లేదు. తప్పకుండా ప్రైవేట్ యొక్క చట్టాన్ని తెస్తా ఉన్నారు, ప్రైవేట్ చట్టం తేలేదు. ఎందుకంటే ఇప్పటికీ కూడా ప్రైవేట్ జీతాలు లేక ఆకలితో అలమటిస్తూ ఉన్నటువంటి డిగ్రీలు పీజీలు వెంట పెట్టుకుని ఏదైనా ఎక్కడైనా వెళితే విద్యా ఏదైనా ప్రైవేట్ సంస్థలకి కొన్ని చోట్ల వెళితే ఈ ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితి మాకు లేదు. ఉపాధి హామీ పథకం పని చేసుకుని వెళ్ళడానికి కూడా మాకు పరిస్థితి లేదు. ఎందుకంటే దాదాపు ఏండ్లకు తరబడి విద్యా సంస్థల్లో బోర్డుకు పాఠాలు చెప్తూ పిల్లలకు పాఠాలు చెప్పినటువంటి మేము ఈరోజు పనికి వెళ్ళలేకపోతున్నాం. ఎందుకంటే పాఠాలు చెప్పినటువంటి మేము పని చేయలేక నలిగిపోతున్నాం. ఇటు ఫ్యామిలీని పోషించలేక ఇటు మేము మానసికంగా మనసు సంపుకొని బతకలేక చాలా నలిగిపోతున్నాం. అన్నా జగనన్న ఇప్పటికైనా మమ్మల్ని ప్రైవేట్ టీచర్స్ని ఆదుకోండి. ఖచ్చితంగా మాకు మీరు కూడా ఎన్నో పథకాలలో మాకు ఒక పథకాన్ని ప్రవేశపెట్టి ఖచ్చితంగా మాకు న్యాయం చేయండి అని మేము మరీ డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా ప్రైవేట్ టీచర్స్ని ఆదుకోవాలని మేము మరి మీరు జగనన్న మీకు మేము ప్రాధాన్యపడుతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగనన్న చేస్తున్నటువంటి పథకాలు రాష్ట్ర ప్రజలందరికీ ఎంతో చాలా తీపి కబురుగా చాలా మధురాది మధురంగా ఉన్నాయి. మరి అందులో ఈ రాష్ట్ర ప్రజలలో మేము కూడా ఒక భాగమే. రాష్ట్ర ప్రజలకు ఉన్న సమస్యల్లో ప్రైవేట్ టీచర్స్ కూడా మాది కూడా ఒక సమస్యే. మరి ఈ సమస్యను జగనన్న ఎందుకు మా సమస్యను గుర్తించడం లేదో ఇంతవరకు అర్థం కావడం లేదు. జగనన్న వచ్చేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో తప్పకుండా ప్రైవేట్ టీచర్స్ కోసం ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ కోసం మీరు ఒక చట్టాన్ని చేస్తా ఉన్నారు, ఆ చట్టాన్ని తీసుకురండి. తప్పకుండా ప్రైవేట్ టీచర్స్ యొక్క బ్రతుకులు మార్చండి, మా యొక్క దీనస్థితిని ఖచ్చితంగా మార్చి తప్పకుండా మాకు ఖచ్చితంగా మీరు న్యాయం చేస్తారని మేము మరీ ఆశిస్తున్నాం. మీరు టీచర్స్ అండ్ లెక్చరర్స్ ప్రొఫెసర్స్ పరిస్థితి ఎలా ఉంది అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరియు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చాలా ఘోరాది ఘోరంగా ఉంది. ఘోరాది మరణాలు కూడా ఈ 2 సంవత్సరాల కాలంలో అంటే కరోనా సంభవించినప్పటి నుంచి నేటి వరకు కూడా దాదాపు 100 మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలోనూ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఉంది. సో బాగా ఉన్నత చదువులు చదువుకొని మంచి జీతంతో ఉండి బీడీ ఎంఈడి బీజీలు బాగా చేసి ఏదో గౌరవంగా బతకాలని వచ్చినటువంటి ఎంతోమంది ఈరోజు ప్రైవేటు విద్యా సంస్థలు పనిచేస్తున్నారు ఉపాధ్యాయులుగా లెక్చరర్స్గా. మరి వారి యొక్క పరిస్థితి ఎలా ఉందంటే ఇక జన్మలో ఈ బీఈడి వద్దు ఎంఈడి వద్దు ఏమాత్రం ఈ ప్రైవేటు విద్యా సంస్థల్లో ఇక పని చేయకూడదు అనేటువంటి ఒక భీష్మ శబ్దాన్ని అందరూ కూడా పూనుకొని ఈరోజు ఆ స్థాయికి వెళ్ళేటువంటి స్థితి కరోనా వల్ల సంభవించింది. అలాగే ఈ కరోనా నుంచి ఏమాత్రం కూడా ప్రభుత్వం నుంచి సహాయం అందుకోవడం వల్ల ఇంకా భవిష్యత్తులో ఏ విధమైనటువంటి విద్యా సంస్థల్లో చేయకూడదు అనేటువంటి నినాదంతో అందరూ కూడా ఒక స్థాయికి ఒక స్థితికి వచ్చేశారని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఇక 2019 కరోనా పరిస్థితుల్లో విద్యా సంస్థల్లో నుంచి కూడా ఈరోజు వరకు కూడా మరి విద్యా సంస్థలు కొంచెం సహాయం చేస్తాయి, ప్రభుత్వం సహాయం చేస్తాయి, మా బ్రతుకులు కొంచెం అంతో ఇంత బాగుంటాయి అని అనుకున్నాం. కానీ మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అనంతపురం జిల్లాలో అయితేనే మీరు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 13 జిల్లాల్లో పరిస్థితి అయితే ఇంకా చాలా ఘోరాది ఘోరంగా ఉంది. ప్రైవేటు స్కూళ్ళల్లోనూ ప్రైవేటు కాలేజీల్లోనూ పరిస్థితి చాలా ఘోరాది ఘోరంగా ఉంది. అంటే దాదాపుగా అమ్మ
అమ్మ అడిగితే అన్నం పెడుతుందంటారు. మరి ఇక్కడ ప్రభుత్వాన్ని కనికరించమని కన్నీళ్లు కార్చి ఎంతో ప్రాధాయపడ్డాం. ఎన్నోసార్లు ఎమ్మెల్యేల చుట్టూ మంత్రుల చుట్టూ దాదాపు ప్రభుత్వం దృష్టికి శత విధాలా ప్రయత్నించాం. జిల్లా విద్యాధికారులను మండలాధికారులను విద్యాధికారులను అయితే ఇక ఎన్నోసార్లు కాళ్ళు పట్టుకోవడం ఒకటి తప్ప అన్ని పనులు చేశాం. సో కాబట్టి ఇంత దయనీయ స్థితిలో ఉన్నా కూడా ఏమాత్రం కూడా చీమ కుట్టినట్టు ఉందని విశ్వసించాం. ఎందుకంటే ఇంత కరోనా వృత్తి కోసం, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగనన్న ఎంతోమందిని ఆదుకుంటున్నారు. ఎందుకంటే ఎన్నో పథకాలు, దాదాపు నవరత్నాలు ఎన్నో పథకాలు ఉన్నాయి. అన్ని పథకాలలో ఎన్నో పథకాలు ప్రతి ఒక్కరికి ఆదుకుంటున్నారు. కానీ మేము దాదాపుగా రాష్ట్రంలో 5,000 పైచీలకు దాదాపుగా 5 లక్షల మంది దాదాపుగా ఉన్నాం ప్రైవేట్ విద్యాసంస్థలో. మరి ఇంతమంది యొక్క కన్నీళ్లు మరి జగనన్నకు ఎందుకు కనిపించడం లేదో నిజంగా మాకైతే ఇప్పటికీ బాధాకరంగా ఉంది. మా కన్నీళ్ళు అయితే ఇప్పటికీ ఆగడం లేదు. ఇప్పటికీ మీరు పాదయాత్రలు ఇచ్చినటువంటి మాట అయితేనేమి, ప్రైవేట్ టీచర్లు ఇచ్చిన మాట ప్రకారం అయితేనేమి, మీరు తప్పకుండా మమ్మల్ని ఆదుకోవాలని, ప్రైవేట్ టీచర్ యొక్క కన్నీళ్ళను తుడవాలని మేము మరీ మిమ్మల్ని కోరుతున్నాం.